Action! చాలా మందికి ఉంటుంది మాస్టర్ తమిళనాడు కదా మీరు తమిళ వర్క్ చేస్తారు కదా యాక్చువల్లీ కొరియోగ్రాఫర్స్ అందరినీ చెన్నై నుంచి తీసుకొస్తారమ్మా తమిళ కొరియోగ్రాఫర్స్ అలా అంటూ ఉంటారు బట్ ఇండస్ట్రీలో అవన్నీ ముఖ్యం కాదు మనకు టాలెంట్ అనేది ముఖ్యం అదిదా టాలెంట్ ఇప్పుడు చెన్నై నుంచి వచ్చి డ్యాన్స్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు అంతా వచ్చి ఇక్కడ అంతా నేర్పించారు ఇక్కడ బాగా తెరపతి అయ్యారు ఓహో జరుగుతుంది సంతోషం కానీ బిగినింగ్ ఉన్న ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని అంతా కూడా మర్చిపోకూడదు ఇండస్ట్రీ ఇది నాకు చాలా బాధాకరమైన అంటే నేను ఒక తమిళను తెలుగును లేదా హిందీన్స్ వేరే ఎవరన్నా బెంగాలీ ఎవరికి సపోర్ట్ చేయటం లేదు నేను నిజం మాట్లాడుతున్నాను ఎప్పుడూ మెడ్రాసు నుంచి అన్నీ నేర్చుకుని మన వాళ్ళు వచ్చారు ఇప్పుడు అడాప్ట్గా అట్ట వదిలేశారు అందరినీ ఎప్పుడు ఆంధ్రాకి ఇక్కడ షిఫ్ట్ అయిందో కళమ్మ తల్లి లక్ష్మీదేవి అంతా వచ్చేసారు ఇటుపక్క అంటే నాకు నిజంగా అంత బాధ అండి అక్కడ వెలవెల కొట్టుకుంటున్నారు మంచి మంచి టెక్నీషియన్స్ అంతా చాలా తర్వాత ఇప్పుడు అందుకు సెటిల్ అయిపోయారు అనుకోండి ఇప్పుడు ఏంటంటే కర్ణాటక పోతే కర్ణాటక మా డ్యాన్సర్స్ పెట్టుకోవాలి మా ఊరుకు కర్ణాటక డ్యాన్సర్స్ పెట్టుకోవాలి తమిళనాడు నుంచి తమిళ పిక్చర్ తమిళ డ్యాన్సర్స్ పెట్టుకోవాలి తెలుగు అంటే తెలుగు డ్యాన్సర్స్ పెట్టుకోవాలి సో ఇట్లంతా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రీ చేసి వదిలేశారనుకోండి ఏ ఊరు పైన ఆ కళాకారులు మన వాళ్ళు మన బిడ్డలు మనమ్మ బిడ్డలు వాళ్ళంతా మన తల్లి బిడ్డల్లాగా వాళ్ళు మన సోదరులు సోదరీలు వాళ్ళతో వర్క్ చేసుకుని హ్యాపీగా వచ్చి తమిళనాడు తమిళ వాళ్ళు ఇక్కడంటే మన తెలుగు బిడ్డలు అక్కడైతే కన్నడీస్ సో ఎట్టయినా మనం చేసుకోవచ్చు తప్ప ఈ విడిచిపోయి విడివిడిగా అయిపోయి చాలా కష్టంగా నాకు అయితే నిజంగా చెప్తున్నాను మళ్ళీ నాకు జన్మ అంటూ ఎప్పుడు తెలీదు నా కళ్ళు మూసేంతలోపు అన్నీ ఒకసారి కలిస్తే బాగుండు నా పరమేశ్వరు నేను కోరుకుంటున్నాను తప్పకుండా మాస్టర్ మీకు అలా త్వరలోనే నెరవేరి అన్ని ఇండస్ట్రీలు కలిసి చక్కగా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకునే వాతావరణం త్వరలోనే తమిళ్లో ఒక పిక్చర్ తీశారు స్వయంవరమని స్వయంవరం దాంట్లో వచ్చి 23 డైరెక్టర్లు ఒకే రోజు పిక్చర్ అది గిన్నెస్ రికార్డ్ కోసం తీశారు దాదాపు ఆర్టిస్టులు మాత్రం ఒక 50 మంది 60 మంది ఆర్టిస్టులు ఓకే చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టు నేను చిన్న ఆర్టిస్టు చిన్న తెరై చిన్న పెద్ద తెరై ఇద్దరు చెప్పండి నేను చెప్తున్నాను మీరు జూనియర్ ఆ రోజు జూనియర్ ఆర్టిస్ట్ దొరకడమ్మా ఈ నెంబరు జూనియర్ ఆర్టిస్ట్ దొరకకుండా రోడ్లో పోయే వాళ్ళతో తీసుకొచ్చేసారు ఓకే ఒక రోజులో కంప్లీట్ చేశారు ఒక రోజులో ఫైట్ డ్యాన్సు సీను అన్ని సీక్వెన్స్ తర్వాత అన్ని విలన్ పార్టు హీరో పార్టు అది పేరే 23 పేర్లు అంటే ఖుష్బు నుంచి రంభ అందరూ ఉన్నారు అందులో ఒక్కరు లేరు లేదు ఆల్ హీరోయిన్స్ ఆల్ హీరోస్ సత్యరాజ్ గారు ప్రభు కార్తిక్ పాత కార్తిక్ చాలామంది ఉన్నారు అందరికీ పేర్లు వీళ్ళంతా అక్కడ ఫైట్ చేసి ఇక్కడ డ్యాన్స్కి వస్తారు ఇక్కడ డ్యాన్స్ చేసేసి వాళ్ళని ఇంకో సీన్కి పంపించాలండి మేము సో ఇట్లా నాకు వచ్చింది ఒక క్లైమాక్స్ సాంగ్ వన్డేలో నేను నైట్లోగా చేయాలి చేసి ఎడిటింగ్ చేసి దాని వాళ్ళు పర్టికులర్ డేలో వాళ్ళు వచ్చి రిలీజ్ చేయాలి కిన్నెస్ రికార్డ్ కోసం ఆ రోజు ఎందుకు చెప్తానంటే ఆ రోజు ఒక పండగలాగా ఉంది స్టూడియో చూస్తే కలగల ఎక్కడ చూసినా పరిగెత్తడం చేయడం ఎంత సంతోషం ఉందో అబ్బా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు అనుభవించి ఫీల్ అవుతున్నారు నేను తలుచుకొని ఫీల్ అవుతున్నాను ఒకటే చోట అంతమంది ఆర్టిస్టులు అంతమంది హీరోయిన్లు అంతమంది టెక్నీషియన్స్ ఆ పరిగెత్తడం ఆ హడావిడి నిజంగా ఒక పెళ్లి వాతావరణం ఉంటుంది అక్కడ తెలిసి నాకు నేను పొద్దున్న వెళ్ళాను 11 గంటలకు ఖుష్బును సత్యరాజ్ వచ్చారు వాళ్ళు చేసి వాళ్ళు పంపించేశాను తర్వాత 2 గంటలకు నేను ఫ్రీగా ఉన్నాను ఎవరే రాలే నాకు చిరాకు అయిపోయి నాకు ఇచ్చిన పాట ఏమో క్లైమాక్స్ పాట పెద్ద పాట వాళ్ళంతా అన్ని హీరోలు అన్ని హీరోయిన్లు పెళ్లి డ్రెస్సులో రావాలి సాంగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వదులుతుందా వాళ్ళు పోయి పెళ్లి గెటప్కి వస్తారు అప్పుడు ఏంటి టైము 5 ఓకే తిరిగితే 23-27 డైరెక్టర్ నా వెనకాల ఉన్నారు మాస్టర్ గారు మీరు త్వరగా వెళ్తారా సీన్ తీయాలి ఆరైపోతే మాకు ఇంకా నేను ఏం చేయాలి గడగడగడగడగడగ తీసి మీరు నంబరు ఇంట్లో వచ్చి పడుకున్నాను నేను ఎట్టనే సాయంత్రం రాత్రి లేచాను నేను సో అంత సూపర్ అదింత వర్క్ ఎందుకు చెప్తున్నానంటే అట్టంతా అది పండగ అనిపించుకోదు అది మన వర్క్ మన 100% దానికి డెడికేట్ చేశాము మన
వరకు మనం డెడికేట్ అయ్యి ప్రొఫెషనలిజంగా వర్క్ చేసాం అనిపించుకుంటుంది. తప్పనిసరిగా అది చాలా ఆనందకరంగా ఉంది నాకు. అలాంటి వాతావరణం ఎప్పుడు వస్తుందో నేను అనుకుంటున్నాను. సో నా లైఫ్లో అది ఒక పెద్ద మెమరబుల్ మూమెంట్. ఇలాగా చెన్నైలో మా అమ్మ పేరు కోమలమ్మ, మా నాయన పేరు కళ్యాణ సుందరం. మా నాయన బిజినెస్ మ్యాన్. ఆయన వచ్చి కొత్తవాల చావడి చావడిని పెద్ద మార్కెట్ ఉండేది. ఆ కొత్తవాల చావడిలో హోల్సేల్ డీలర్, పళ్ళ వ్యాపారం. ఆయనకి రాజమండ్రి, ట్రిచ్చినాపల్లి, సో తమిళనాడు, తెలుగు ఊర్ల నుంచి ఇంత సరుకులు వచ్చును, లారీ వచ్చును అరటిపళ్ళు. ఆ లారీ వస్తే దాన్ని పండించి అలాగే అంగిట్లు ఇచ్చేస్తారు, మొత్తంగా తీసుకువస్తారు. చిల్లర వ్యాపారులు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు అమ్మేసి కమిషన్ ఏజెంట్లుగా మా ఫాదర్. సో నేను లగ్జరీగా పుట్టాను, లగ్జరీగా పెరిగాను. మా అమ్మతో పుట్టిన వాళ్ళు 10 మంది అక్క చెల్లెలు. మా అమ్మ దా లాస్ట్. ఎంత పెద్దమ్మలు, ఎంత మా వదినలు, అన్నలు, అక్కలు, చాలామంది, అంత ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఈ వీధిలో స్టార్ట్ చేస్తే ఇల్లు 3వ వీధిలో ఫినిష్ అవ్వం, అంత పెద్ద ఇల్లు.